नमस्ते, वेलकम टू अमृता फुड्स। ईनाटी रेसिपी रसगोल्ला। इधन एंत स्मूथ इधी चा टेस्ट इन रसगोल्ला मैं प्रिपेर से दी मुझे हाफ लीटर पाली बाॉल चयी पोंगेदा पाल का लपला मन और निमकाय तीस कटी ज्यूस तीस इको निमकाय कटे दिन ज्यूस तस्कना अंदर कुछ वाटर वैसे उ अगर पाल पों वाट स्टोव किंपेको दिंपेको मैं इंदाक लेमन ज्यूस कमन ज्यूस अला तिपता अभी पाल वाटर सेपरेट होता है अब दाने मन वड़पोस अभी चूँ पाल वाटर सेपरेट मोक मोकल कदमी दी ఒక స్టెయినర్ లో వేసుకుని పైన కాటన్ క్లాత్ వేసుకుని అది వడపోసుకోండి. అగోండి అలా వడకట్టేటప్పటికి మనకు పైన పన్నీర్ కింద వస్తుందండి. దీన్ని వాటర్ తోటి రెండు మూడు సార్లు కడగాలండి. ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ వేసాం కదండి, ఆ పులుపుదనం ఉండిపోద్ది లేకపోతే అందులో. అందువల్ల వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగాక ఆ పన్నీర్ని బాగా పిండుకోండి. అసలు వాటర్ ఉండకూడదండి, అందులో బాగా పిండుకొని ఒక పక్కన ఉంచుకోండి. అది పందార పాకం పట్టుకోవాలండి. ఒకప్పుడు పందార తీసుకున్నాను, అది అంటే వెయిట్ 200 grams అండి. దీనికి రెండు కప్పులు వాటర్ వేసి షుగర్ సిరప్ కింద చేసుకోండి. అంటే అది లేత పాకం కింద రావాలండి, అంటే స్టిక్కీ కింద ఉండాలి, అంతే. మరి ఎక్కువ పాకం రాకూడదు. ఈ పాకంలో మనం ఆ పన్నీర్ ఉండల కింద చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇంకా కూడా పన్నీరు తీసి బాగాను అలా పిసకండి. అది ఇప్పుడు ఇందులోను సూజీ వేసుకోండి. ఒక స్పూన్ సూజీ అంటే గోధుమ రవ్వ అండి, వేసి అది కూడా కలిపి బాగా పిసకండి. అది అలా బాగా పిసికి ఒక ముద్ద కింద చేసుకోండి. చేసుకుని వీటిని బాల్స్ కింద చేసుకోవాలండి. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే ఈ పన్నీర్ అయిందండి. దీన్ని బాల్స్ కింద చేసుకుని షుగర్ సిరప్లో వేసుకుంటామేనండి. అదొకటి బాల్స్ చేసుకుంటున్నాం. బాల్స్ పగులు లేకుండా చేసుకోండి. ఒకవేళ పగులుంటే మనం పాకలు వేసినప్పుడు విడిపోతాయండి. అందులో పగులు లేకుండా తీసుకోండి. ఇదిగోండి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే 12 అయినాయండి. అవి బాల్స్ అంటే 12 రసగుల్లాలు అయినాయి. పాకం మరుగుతుందండి. ఆ పన్నీర్ బాల్స్ ఈ పాకంలో వేసుకుంటానండి. పందార పాకం ఎలా పట్టుకుంటారంటే కొందరు తేగ పాకం వచ్చాక వేస్తారండి ఈ పన్నీర్ బాల్స్, కొందరేమో ఆ పందార షుగర్లో కలిసిన వెంటనే వేస్తారు. అది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. వీటిని ఓ 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి. ఈ షుగర్ సిరప్లో యాలక్కాయల పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇంకో 10 నిమిషాలు ఉడికించి మనం దింపేసుకోవచ్చండి. ఇది మనకి ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే ఈ బాల్స్ ఆ షుగర్ సిరప్ పీల్చుకుని పెద్ద అవుతాయండి. పెద్ద అయితే మనకి అయిపోయినట్టేనండి. సైజు కూడా పెద్ద అయినాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చండి. వీటిని చల్లారాక మనం తినొచ్చండి. ఎంతో టేస్ట్గా ఉండి రసగుల్లాలు రెడీ అండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.